స్టార్టింగ్ మీ రెమ్యూనరేషన్ ఎంత ఉండేది విజిఎలా? అది 700 or 500 only per show. Way back in 2005. And the per show 700 apputlo. Adi per show kuda kadu. Maaku em cheppalante ante kottalu maaku em teliyadu taadu mokam lekunda vachesam. Natho paadu kontha mandi unde vallu. Mottham kalipi maaku oka 6000 check vachedi nelaki monthly. So andulo కొంతమంది బాగా చేస్తున్నారు అనిపించింది అనుకోండి, ఇంకో షో ఇస్తారు మనకి. నాకు ఫస్ట్ డే ఇచ్చింది హాయ్ బుజ్జి అని చిన్నపిల్లల షో. అరే ఇది బాగానే చేస్తున్నాడు కదా, మార్నింగ్ కాఫీ కూడా చేపిద్దామని చెప్పి ఒక వారం రోజుల లోపల నన్ను ఇంకో షో ఎక్కించారు. మార్నింగ్ 7 o'clockకి మధ్యాహ్నం 4 o'clockకి 2 షోలు అనమాట. తర్వాత రాత్రి 10 గంటలకు కూడా ఒక షో ఉంది. చేసేస్తాడా? చేసేస్తాను సార్, నాకు ఏం పని పాటలు ఖాళీ ఇంకేముండేది కాదు, ఇదే పని అనమాట. మీరు ఇవ్వండి సార్ చేస్తానేననేది. సో పొద్దున ఉమాస ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లాగా రోజుకి 3 షోలు చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ అది రికార్డ్ అనమాట. జెమినీ మ్యూజిక్లో హైయెస్ట్ లైవ్ షోస్ చేసింది నేనే ఇప్పటిదాకా నాకు తెలుసు. అంటే మీకు ఒక ట్రాక్ ఉంది కదా, 100 hours నాన్ స్టాప్గా ఆర్జీ చేశారు. సో ఎలా పాసిబుల్ అది? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అంత పేషెన్స్ అనేది ఉండాలి కదా, ఒక 100 hours ఎక్కడికి వెళ్ళకుండా చేయాలంటే. ఫస్ట్ టైం ఇది ఒకసారి కాదు, 4 సార్లు చేశాను నేను మొత్తం. ఓకే. ఫస్ట్ టైం చేసినప్పుడు తెలియక మేల్కొని ఉండాలి కదా రాత్రిపూట అని చెప్పి మన ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా అవి తీసుకునేవాడిని. మనల్ని మేల్కోబెట్టేది అది. ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే మీకు నిద్ర రాదు, ఒక 8 గంటలు 10 గంటల పాటు నిద్ర రాదు. సో అలా 4 రోజులు మేల్కొనడానికి 4 ఎనర్జీ డ్రింకులు అలా తీసుకున్న తర్వాత నాకు ఆఫ్టర్ 4 days సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలైనాయి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా సరే చాలా చోట్ల వెళ్ళి రెడ్ బుల్ తాగేస్తుంటారు కదా, తాగండి కానీ ఒకటే తాగండి రోజుకి, ఆరెల్స్ ఒక వారానికి 1 or 2 తాగండి తప్ప, అంతకుమించి ఎక్కువ తాగితే. నేనేంటంటే ఆ 4 రోజులు 8th or 10th తాగేసాను నేను. సో తర్వాత నా కళ్ళలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. లైక్ నేను లైట్ని చూడలేకపోయేవాడిని. 4 రోజులు మేల్కొన్న తర్వాత లైటే చూడలేకపోయాను, కంప్లీట్ కళ్ళద్దాలు పెట్టుకొని బయటకు వచ్చాను. లిప్స్ ఎలా అయిపోయాయంటే అలా టచ్ చేస్తే పగిలిపోయి రక్తం వచ్చేస్తుంది, అలా అయిపోయాయి. మాట్లాడే బాడీలో వైబ్రేషన్, చిన్న వైబ్రేషన్ అలా. తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసి ఇలా కాదని ప్రాపర్ మేల్కొనడం ఎలా అనేది తెలుసుకున్నా. ఎలా అంటే వండిన ఫుడ్ ఏం తిన్నా కూడా మీకు నిద్ర వస్తుంది. ఓకే. అండ్ మీరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మామూలు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, జస్ట్ ఫ్రూట్ డైట్, ఇంకేం తీసుకోవద్దు, ఓన్లీ ఫ్రూట్ డైట్. లేకపోతే వెజిటబుల్స్, సాలెడ్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే యూ క్యాన్ డూ ఇట్. 4 రోజులు పెద్ద విషయం కాదు మేల్కొనడం, యూ కెన్ డూ ఇట్. అంటే ఇంకోటి ఏంటంటే 4 రోజులు చేశానని చెప్పి 4 రోజులు నేను కంటిన్యూస్గా మాట్లాడతాను అనుకోకండి, ఎందుకంటే మధ్యలో పాటలు వస్తాయి, యాడ్స్ వస్తాయి, మనకు బ్రేక్స్ ఉంటాయి.